రాష్ట్ర ఎజెండాని ఏ రకంగా పుష్ చేయాలనుకునేది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక పద్ధతి ప్రకారం మేము చేశాం. రాష్ట్రానికి నిధులు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమలు, అలాగే రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు ఇవన్నీ కూడా చెబుతూ రాష్ట్రానికి ఏం చేయాలి, అలాగే ఒక పక్కన దేశానికి కూడా ఏం చేస్తే బాగుంటుంది అనేది సలహాలు సూచనలు కూడా మేము ఇవ్వడం జరిగింది. అదే పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే 22 మంది లోక్సభలో ఎంపీలు, 6 మంది రాజ్యసభలో ఎంపీలు, ఇక్కడ నలుగురం ఉండి ఈ రకంగా మేము పోరాటం చేయగలిగితే సుమారు 28 మంది ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమస్యలను కానీ లేవనెత్తితే ఎంత స్పందన వచ్చేదో రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. మేము కూడా అదే భావించాం. సుమారు 17-18 నెలలయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇంతమంది ఎంపీలు గెలిచాం కదా, ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఎలక్షన్ల ముందు ప్రజలకు ఏ రకంగా మనం హామీలు ఇచ్చాం, ఆ హామీలన్నీ కూడా నెరవేర్దాం అనే ఆలోచనతో ఈ పార్లమెంట్ సెషన్లో ఎంపీలందరూ కూడా పోరాటం చేస్తారనేటటువంటి ఆలోచనతో మేము కూడా ఉంటే, మా ఆలోచనలు కానీ రాష్ట్ర ప్రజల తాలూకా ఆలోచనలు కానీ వీటన్నిటిని కూడా పక్కన పెట్టి వాళ్ళ వ్యక్తిగత ఎజెండాని మాత్రం ఈరోజు ఖచ్చితంగా ఢిల్లీలో పుష్ చేసుకున్నారనేది వాస్తవంగా మనకు కనిపిస్తుంది. వ్యక్తిగత ఎజెండా అంటే ఏంటి? మరి ముఖ్యంగా మేము ఎలక్షన్ల ముందు వెళ్ళేటప్పుడు రాష్ట్ర ప్రజలకు చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, ఆయన సుమారు 16 జైల్లో కూర్చున్నారు, ఈడీ తాలూకు అటాచ్మెంట్సే సుమారు 42,000 కోట్లకు మించి ఉన్నాయి, ఈ ఇష్యూస్ అన్నీ కూడా చూసిన తర్వాత అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తే ఆయనకు వచ్చినటువంటి అధికారాన్ని కూడా ఈ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న దాని మీదే ఆయన ప్రయత్నం చేస్తారన్నది రాష్ట్ర ప్రజలకు మేము గట్టిగా చెప్పాం. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ రాష్ట్రంలో తిరిగినప్పుడు కానీ ఎలక్షన్లకు ముందు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తేవడంలో విఫలమయ్యారు, కేంద్రంతో పోరాటం చేయడంలో విఫలమయ్యారు, నాకు ఆ పోరాటాన్ని అప్పచెప్పండి, మా పార్టీకి ఎంపీలని గెలిపించండి, నేను ఢిల్లీ వెళ్ళి పోరాటం చేసి రాష్ట్ర ప్రజలకి నేను ఆ న్యాయాన్ని చేకూరుస్తాను, ప్రత్యేక హోదా వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదు, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావు, రాష్ట్రానికి ఇన్సెంటివ్స్ ఉండవు, మరి ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలే ఉండవు, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు, నా మాట వినండి అని చెప్పిన తర్వాత రాష్ట్రంలో ఉన్న యువత కానీ ప్రజలు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు కూడా వేసి గెలిపించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా నేను అడిగేటటువంటి ప్రశ్న, నేను ఎలక్షన్లకి వెళ్ళి ముందు చెప్పినటువంటి మాట నిజమా, మీరు ఎలక్షన్లకి వెళ్ళి ముందు చెప్పినటువంటి మాట నిజమా, మీరు స్పష్టంగా తెలియజేయండి రాష్ట్ర ప్రజలకి. మీరు ఈ 28 ఎంపీలని మీ వ్యక్తిగత ఎజెండా కోసం, మీ కేసుల్ని పక్కదారి పట్టించుకోవడం కోసం, మీరు జైలుకి వెళ్లకుండా కూర్చోవడం కోసం ఉపయోగించుకుంటున్నారా, లేదా లేకపోతే మీరు చెప్పినట్టే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం కోసం, రాష్ట్ర ప్రాజెక్టుల అమలు కోసం ఉపయోగిస్తున్నారా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ముందు క్లారిటీ ఇవ్వాలి. ఈరోజు ఎజెండాలో అయితే ఎక్కడ కూడా రాష్ట్ర ఎజెండా అనేది వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు మాట్లాడిన తీరులో ఎక్కడా కనబడలేదు. వాళ్ళు మాట్లాడిందంతా సిబిఐ కేసులను మాట్లాడుతున్నారు, న్యాయ వ్యవస్థల మీద మాట్లాడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా ఇది అనుకోవట్లేదు, దీని మీద మాట్లాడాలని, మా ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారని వేచి చూస్తుంటే వీళ్ళందరూ కూడా అక్కడ మాత్రం డైవర్ట్ చేశారు. సరే, 28 ఎంపీల వల్ల కాలేదు కదా, వాళ్ళ నాయకుడే స్వయంగా ఢిల్లీ వస్తే ఆయననా సరే ఆ పోరాటాన్ని ముందు కొనసాగిస్తారని అంటే, ఆయన కూడా మాట్లాడినటువంటిది అసలు ఏం మాట్లాడారు అనేది కూడా బయటకు రానివ్వకుండా ఒక రహస్య మంతనాల్లాగా కేవలం ఒక లెటర్ రిలీజ్ చేసే ఇచ్చేస్తున్నారు. ఎందుకంత రహస్యం? మీకు తిట్టారా, కొట్టారా, మందలించారా, లేకపోతే ఇంకేమైనా మాటలు చెప్పారా, హామీలు ఇచ్చారా? రాష్ట్ర ప్రజలు మీకు ముఖ్యమంత్రి స్థానంలో పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలకి మీరు ఢిల్లీ వచ్చి చేసేటటువంటి కార్యకలాపాలు చెప్పేటటువంటి అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని మేము అడుగుతున్నాం.
ఎప్పుడు వచ్చినా సరే ఏదో రహస్య మంతనాల కోసం ఢిల్లీ వస్తున్నట్టుగా రావడం, అర్ధరాత్రిలాగా మీటింగులు పెట్టుకోవడం, వెళ్ళిపోవడం తప్ప రాష్ట్ర ప్రజలకి ఇక్కడ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, మా ప్రయారిటీస్ ఏంటి, ప్రత్యేక హోదా మేము ఆ రోజు తెస్తామని హామీ ఇచ్చాం కదా, దాని మీద పోరాటం ఏ రకంగా కొనసాగిస్తున్నామనేది నిన్న వచ్చినటువంటి సందర్భంలో కూడా ఎక్కడా స్పష్టంగా తెలియచేయట్లేదు. అందుకని నేను చెప్తున్నా క్లారిటీగా, 16-17 నెలల తర్వాత మీరు కేవలం మీ రాజకీయ ఎజెండా కోసమే ఢిల్లీని ఉపయోగించుకుంటున్నారు, మీకు ఇంకా జైలుకి వెళ్తామనే భయం పట్టుకుంది కాబట్టి మీ కేసులు మాఫీ చేసుకోవడానికి, మీరు జైలుకి వెళ్లకుండా కూర్చోవడానికి, ఇక్కడ లాబీయింగ్ చేసుకోవడానికి రాజ్యసభని లోక్సభని ఆ ఎజెండాలని మీ తాలూకా స్ట్రాటజీని అంతటిని కూడా ఉపయోగించుకొని రాష్ట్రాన్ని రావణ కాష్టంగా ఈరోజు మార్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని డెకేడ్స్గా ఎప్పుడైనా సరే రాజకీయ రిలీజియస్గా మతదాడులు ఎప్పుడైనా మనం చూసామండి? నేను కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే అనట్లేదు, గతంలో ఎప్పుడైనా సరే ఇతర ముఖ్యమంత్రులు చేసినప్పుడు కూడా మతపరంగా అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం, ఎప్పుడు ఏ ఇష్యూస్ కూడా రాలేదు, చాలా చక్కగా ఆదర్శంగా ఉన్నాం, మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆదర్శంగా చూసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్లో చక్కనైనటువంటి ప్రశాంతమైన పరిపాలన జరిగింది. ఎప్పుడూ లేనటువంటి దాడులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అది ప్రశ్నించడం తప్ప, అది ప్రశ్నిస్తే రాజకీయం చేస్తామని అంటున్నారు. పోనీ మేము ప్రశ్నించిన తర్వాత కాదు, మీ తాలూకా ఎంపీఏ స్వయంగా పార్లమెంట్లో మాట్లాడుతూ చెప్పారు, చాలా సీరియస్ కన్సర్న్ అండి ఇది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలీజియస్గా ఇష్యూస్ అన్నీ కూడా పెరుగుతున్నాయి, దయచేసి సిబిఐ ఎంక్వైరీ చేయండి అని. మరి అది మీ వైఫల్యం కాదా, మీ పార్టీ ఎంపీఏ ఇక్కడ లోక్సభలో స్వయంగా మాట్లాడుతున్నప్పుడు మీరు రాష్ట్రంలో కూర్చొని ఏం చేస్తున్నారు? ఇంత సెన్సిటివ్ ఇష్యూ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు దీని మీద ఎందుకు స్పందించలేకపోతున్నారు, ఎందుకు ప్రజలకు హామీ ఇవ్వలేకపోతున్నారు? ఒక మతం మీద అంత స్ట్రాంగ్గా దాడులు జరుగుతున్నప్పుడు అందరికీ కూడా ధైర్యం ఇచ్చి ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండడానికి నా వంతుగా నేను సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నాననేటటువంటి హామీ రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇవ్వలేకపోవడం కాదు కదా, వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ తాలూకా మాటలు చూస్తుంటే స్వయంగా ఆ నిప్పుకి ఆద్యం పోస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేము ఎండ్ చేయండి రా బాబు, ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర ప్రయోజనాలకు కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఇది సరికాదని మేము చెప్తుంటే మీరు మాత్రం ఇంకా రెచ్చగొట్టేలా, ఇంకా ఈ ఇష్యూని ఇంకా పెద్దది ఎలా చేయాలన్నటువంటి విధంగా అసలు తెలివి లేనటువంటి విధంగా మీరు మాట్లాడుతున్నారని అంటే మీ పర్సనల్ ఇష్యూస్ కోసం రాష్ట్రం ఏ రకంగానైనా సరే ఉపయోగించుకోవడానికి మీరు వెనకాడట్లేదనేది కూడా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి ఇష్యూస్లో రాష్ట్ర ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు, మరి మా వంతుగా మేము చేయాల్సినటువంటి ప్రయత్నాలు మేము చేస్తున్నాం, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా మాకున్నటువంటి బలం నలుగురమే ఉన్నాం, కానీ ప్రజల తాలూకా మన్నలతో ఈరోజు ఇక్కడికి వచ్చాం కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఉంచాలనే ఆలోచనతో మా పోరాటం మేము చేస్తున్నాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల్ని మోసం చేసిందని మాత్రం ఖచ్చితంగా తెలియజేసుకోవచ్చు, ప్రజలు కూడా వాళ్ళ మీద తిరగబడేటటువంటి రోజు వస్తుంది. రేపు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఎంపీలు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలకి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుంది, అది గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారు మరి ముఖ్యంగా ఎంపీలు కానీ అలాగే వాళ్ళ తాలూకా నాయకుడు కానీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మీరు ఆ రోజు అడిగారు ఎంపీలు ఇవ్వండి మేము ప్రత్యేక హోదా తెస్తామని, వాళ్ళు ఎంపీలు ఇచ్చారు, ప్రజలు వాళ్ళ మాటను వాళ్ళు నిలబెట్టుకున్నారు మీ మీద నమ్మకంతో, మరి మీరు ఆ మాటను నిలబెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మరొకసారి మేము జగన్మోహన్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం. ఉన్నాయి కదా, ఇంకేమున్నాయా? ముఖ్యమంత్రి గారి ఫలితంలో కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం
ఏం చేశారన్నది కాకుండా రహస్యంగా జరుగుతున్న సమావేశాలు ప్రజలు ఎట్లా అర్థం చేస్తారు? నేను చెప్పినటువంటిదే, రహస్యంగా ఆయన ఒక ఎజెండా తీసుకొని వస్తున్నారనంటే రాష్ట్ర ప్రజలకు తెలియకూడదు అనేటటువంటి ఆలోచన మనకు తెలుస్తుంది. రాష్ట్ర ప్రజలకు ఏం తెలియకూడదు? ఆయన మీద కేసులు ఉన్నాయని, ఆయనకి జైలుకి వెళ్ళే అవకాశం ఉందని, లేకపోతే అమిత్ షా గారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళు ఏమైనా పట్టుకుంటే అది తెలియకూడదు. ఈయన ఏమో ఆయన మెడలు ఉంచుతామని చెప్పి ఓట్లు సంపాదించిన తర్వాత వాళ్ళ దగ్గర ఈయన మెడ ఉంచితే అది రాష్ట్ర ప్రజలకు తెలిస్తే ఏం చేస్తారు? ఈ విషయాలన్నీ కూడా తెలియకూడదు కాబట్టి రహస్యంగా ఆ ఎజెండా తీసుకొని రాకుండా ఏదో మళ్ళీ ప్రజల్లో పుకార్లు లేపకుండా ఒక ఇది లెటర్ అనేది ఇచ్చి ఊరుకుంటున్నారు తప్ప అది అందులో ఖచ్చితంగా ఒక రాజకీయ ఎజెండా ఉంది. లేకపోతే స్పష్టంగా తెలియజేసేటటువంటి అవకాశం ముఖ్యమంత్రిగా ఆయనకు ఉంది కానీ చెప్పకుండా వెళ్ళిపోయారనంటే ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్తారనేటటువంటి అంశాన్ని వెళ్లకుండా చేసుకోవడానికి ఆయన ఒక స్ట్రాటజీ ప్రకారం కలుస్తున్నారని తెలుస్తుంది. మీరు చెప్పండి. అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడే మా రాము చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి బయటికి చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితులకు నెట్టబడ్డాడు. మత కలవలాలు సృష్టించటం జరగటం అనేటటువంటిది వాళ్ళ ఎజెండాలో భాగం, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని. అందువల్ల ఆయన వెనుకున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తిడుతూ ఉన్నప్పుడు ఆ తిట్టిన వాళ్ళ దాని గురించి ఖండించకుండా లేదా ఎప్రూవ్ చేయకుండా మౌనం ఊహిస్తూ వాళ్ళనే వెంట పెట్టుకుని ఏదైతే వివాదాస్పదమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల ఆయన ఎండార్స్ చేస్తున్నాడంటే ఆయన మౌనాన్ని ఎంకరేజ్మెంట్గా ఆయన కూడా పథకం ప్రకారం ఈ రాజకీయమైనటువంటి కుట్రలో మత విశ్వాసాలను వాడుకోవటానికి, ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఆయనకి రహస్యమైన ఎజెండా ఉందని భావించవలసి వస్తుంది. కాదండి, ఆయనకి ఎన్నికలు ఇప్పుడు ఎన్నికల గురించి ఆయన ఆలోచించట్ల, రాష్ట్రంలో రాజకీయంగా విపక్షాలను దెబ్బతీయటానికి ఒక పథకం ప్రకారం అన్యమత ప్రచారం అనేటటువంటిది రాష్ట్రంలో జరగటానికి, వాళ్లకున్నటువంటి విశ్వాసాలను ప్రజలపైన రుద్దటానికి ఏకపక్షంగా వ్యవహరిస్తూ వాళ్ళకు కావలసింది ప్రజల మధ్య విభజించి పాలించటం, ప్రతిపక్షాలను ఎండగట్టడం, ఆ వాళ్లతో కేసులు పెట్టేసి బెదిరించటం అందరూ కూడా. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, ప్రజలు బయటకు వచ్చి కోవిడ్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో, మాకేమి ఫెసిలిటీస్ లేవు అని. వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద. అంటే ఈ జనం ఓట్లేదు కదా అని ఎందుకు మానుకోవట్లా? వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను భయభ్రాంతులను చేసి ప్రాణరక్షణ, మానరక్షణ, ఆస్తుల రక్షణ లేకుండా రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం తయారైందని చెప్పడానికి అందులో భాగమే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది భావిస్తున్నా నేను. పార్లమెంట్ సమావేశాలు త్వరగానే ముగిసాయి కదా సార్, అంటే ఇందులో మీరు చర్చించాల్సినటువంటి విషయాలు ఇంకేమైనా పెండింగ్ అంటే మిగిలిపోయినాయా? పార్లమెంట్లో పెట్టవలసిన బిల్లులే, ప్రభుత్వం పెట్టవలసిన బిల్లులే మిగిలిపోయినాయి. అయితే మాకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు మేము విపక్షంలో ఉన్నాం. విపక్షంలో ఉండి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం చేయవలసినటువంటిది రాబట్టవలసిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం సాధించుకోవాల్సినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ వాళ్ళు సాల్వ్ చేయాలి. వాళ్ళు సాల్వ్ చేయవలసినటువంటి బాధ్యత తీసుకోకపోగా ఆ సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తకపోగా వాళ్ళు ఎంతసేపు పర్సనల్ ఎజెండానే పెట్టుకుని చేస్తున్నారు గనక, మేము విపక్షంలో ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రైల్వే జోన్ విషయం, జిఎస్టీ విషయం, మాతృభాషల విద్యాబోధన విషయం, రాష్ట్రానికి త్రీ క్యాపిటల్స్కి దానికి సంబంధించినటువంటి ఫండ్స్ విషయం, ఇవన్నీ కూడా మేము ప్రస్తావించడం జరిగింది. వాళ్ళు ఏం ప్రస్తావిస్తున్నారంటే, రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు మాట్లాడినప్పుడల్లా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్న విశాఖపట్నం క్యాపిటల్ అయిపోయినట్టుగా భావించి ప్రతి బిల్లులోనూ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, దాంట్లో మీరు అక్కడ అది పెట్టండి ఇక్కడ ఇది పెట్టండి అని చెప్పేసి ఆయన ఎండార్స్ చేసేస్తున్నాడు.
అంటే ఆయనే కోర్టులు స్టేలు ఉన్నప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన ఎండార్స్ చేస్తున్నాడు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే వాళ్ళ ఎజెండా ఒకటే. వాళ్ళ ఎజెండా ఏంటంటే రాష్ట్రంలో ప్రజల మధ్య వాళ్ళు ఏదైతే ప్రాంతీయ వికేంద్రీకరణ అది అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్తున్నారో విధ్వంసాన్ని వికేంద్రీకరించి ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలను కూడా అశాంతి సృష్టించి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. అందులో భాగంగానే వాళ్ళు వ్యవహరించారు. మేము సమస్యల పట్ల ప్రస్తావించాం. మాకు విపక్షమైన రాష్ట్రంలో అభివృద్ధి ఎజెండా కనుక మేము దాని ప్రకారమే నడుచుకుంటున్నాం. అలానే మరొక విషయం మనం చూసుకుంటే ప్రస్తుతం జరిగిన సమావేశాల్లో రాష్ట్రాలకి సంబంధించి జిఎస్టీ విషయం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒక పక్కన కోవిడ్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఖజానాలన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు అందరూ కేంద్రం వైపు చూసి మీరు ఇచ్చిన మాట ప్రకారం జిఎస్టీస్ మళ్ళీ చెల్లించాలనే ఆలోచనతో అందరూ కూడా పకడ్బందీగా అడిగాయి. మరి ఆ విషయంలో చూసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవేవైతే ఉన్నాయో, మరి బీజేపీ ఏతర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా ధర్నాలు కూడా పార్లమెంటు ఆవరణలోనే చేయడం కూడా జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి ఆ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదో వాళ్ళు కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే అటు పంజాబ్ తీసుకున్నా, శివసేన తీసుకున్నా, ఇటు మహారాష్ట్రలో తీసుకున్నా, వెస్ట్ బెంగాల్లో తీసుకున్నా, వాళ్ళందరూ కూడా జిఎస్టీని ఒక ప్రధాన అంశంగా, ఇంకా వేరే ఒపోజిషను ఆ విషయం ఈ విషయం అని కాకుండా జిఎస్టీ చెల్లింపుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమంగా చేస్తున్నప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు? పోనీ అలాగనే వాళ్ళు పోరాటం చేయట్లేదు అని అంటే మీరందరూ కూడా మీడియా అనే సాక్షులు, బోర్డులు పట్టుకొని మాత్రం గాంధీ బొమ్మ ముందు నిల్చున్నారు. అది ఎందుకు నిల్చున్నారు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. మరి అంత చక్కగా అంతమంది ఎంపీలు వేసుకొని ఒక ప్రదర్శన చేయగలిగిన సత్తా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జిఎస్టీ తాలూకా కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదు? జిఎస్టీ వద్దనా, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి అగెయిన్స్ట్గా వెళ్ళడానికి వాళ్ళకి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఇప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి అగెయిన్స్ట్గా వాళ్ళు ఏదైనా మాట్లాడితే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎటువంటి భయం కూడా అవసరం లేదు. రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళకి సమర్థిస్తారు. మరి అటువంటి అవకాశాలను కూడా వదులుకొని ఒక పక్కన కేంద్ర ప్రభుత్వానికి ఏ విషయంలో కూడా గట్టిగా అడగకుండా, మరొక పక్కన వాళ్ళకి ఇటు పోరాటం చేసే అవకాశం ఉన్న అవన్నీ కూడా వదులుకొని ఎందుకు ఆ రకమైనటువంటి ప్రవర్తన ఇక్కడ ఢిల్లీలో చూపిస్తున్నారు అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. జిఎస్టీ మీరు క్వశ్చన్ అడిగినట్లు సార్, కంపెన్సేషన్ మీ క్వశ్చన్ కే ఆన్సర్ ఇచ్చినట్టు నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించి డీటెయిల్ క్వశ్చన్ అడిగాను. రిటర్న్ ఆన్సర్స్ ఇచ్చారు, డీటెయిల్స్ స్టాటిస్టిక్ తో సహా ఇచ్చారు. పార్లమెంట్ లో అయిపోయింది, చెప్తున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.